మిత్రులు చింతపట్ల వెంకటాచారి గారు చాలా భాషాభిమాని భారతీయ కళాభిమాని సంప్రదాయాభిమాని ఆ కళాభిరుచితో అభిమానంతో ఎన్నో వ్యయప్రయాసలకి ఆయన ఓర్చుకుంటూ మన తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని స్థాపించారు. ఈ సంస్థలో 200 మంది పైన స్వచ్ఛందంగా వచ్చి భాషా సేవ సాంస్కృతిక సేవ చేయటానికి వాళ్ళు పూనుకున్నారు. ఇదంతా ఆయన వ్యక్తిత్వం, ఆయన మన తెలుగువారి కోసం, తెలుగు కళలు, తెలుగువారి ఔన్నత్యం ప్రపంచానికి చాటేందుకు పూనుకోవటమే వీరందరినీ కూడా స్పందింపజేసింది. అందరూ కూడా సమైక్య భావంతో అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర 23 జిల్లాల్లో 200 మంది స్వచ్ఛందంగా మీ వెంట ఉంటాం, తెలుగు జాతికి జయజయలు పలుకుతూ, తెలుగు భాషకి జయజయలు పలుకుతూ, తెలుగు కళలను, తెలుగువారు సాధించిన ఎన్నో అద్భుతమైనటువంటి చరిత్రని మలుపు తిప్పి అందరినీ ఆశ్చర్యపరిచే అంశాలని మేము ఎక్కడెక్కడ జరిగినా సరే మేము వచ్చి వాటిని తెలుసుకుని మీకు తెలియజేసి ప్రపంచానికి మీ ద్వారా తెలియజేస్తామని అందరూ కూడా పూనుకున్నారు. ఇందుకు నేను వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వెంకటాచార్య గారికి వ్యక్తిగతంగానే 16 పైన ప్రపంచ రికార్డులు ఉన్నాయంటే ఆయన ఎంతగా కృషి చేశారు, ఎన్నెన్ని రంగాలలో ఎన్నెన్ని అంశాలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు అనేది ఆశ్చర్యపరుస్తుంది. ఈ వెంకటాచార్య గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తెలుగువారి జయగంట. ఆయన ఏ కార్యక్రమానికి పూనుకున్నా కూడా అది తెలుగు వీణా వాణి అవుతుంది. ఇది మన తెలుగు చరిత్రని, ముఖ్యంగా వర్తమాన తెలుగు చరిత్రని పదిలపరుస్తుందని, 10 తెలియజేస్తుందని, 10 సాటి చెబుతుందని నేను విశ్వసిస్తున్నాను. వెంకటాచార్య గారిని, వారి అనుచర బృందాన్ని, సహచర బృందాన్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ వీరి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నేను రాసిన నైమిష వెంకటేశ శతకం 2100 108 పద్యాలు కూడా ఈ శతకంలోనివి కంఠస్థం చేసి గుంటూరులో 1914 అక్టోబర్ 19 ఆదివారం నాడు సంపత్ నగర్లోని శారదాలయంలో 2100 వారి సొంత ఖర్చుతో ఎన్నెన్నో ఊళ్ళ నుండి వచ్చి, మారుమూల గ్రామాల నుండి కూడా వచ్చి, ఎర్రబస్సు, రోడ్లు, వసతి సౌకర్యాలు లేని మారుమూల గ్రామాల నుండి కూడా 108 పద్యాలను కంఠస్థం చేసి అక్కడి నుండి సొంత ఖర్చులతో వచ్చినటువంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శతకానికి నైమిష వెంకటేశ్వర స్వామికి జయజయలు పలుకుతూ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ఒక పుటలో స్థానాన్ని సంపాదించటం, ఒక తెలుగు కవిగా ఈ నైమిష వెంకటేశ శతకాన్ని రాసిన శతకకర్తగా నాకు గర్వకారణం అనిపిస్తుంది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధినేత వెంకటాచార్య గారు, వారి సహచర బృందం ఇలా సత్కార్యక్రమాలు చేస్తూ తెలుగు జాతి వైభవాన్ని దశ దిశలా చాటాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.